నిన్న ఉదయం హైదరాబాద్లో మాజీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నా మీద గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసినటువంటి నా రాజకీయ ప్రత్యర్థి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని మేము కోరుకుంటాం తప్ప రాజకీయ ప్రత్యర్థులు జీవితాన్ని చాలించాలని అద్దంతరంగా కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు, మా రాజకీయ పార్టీది అంతకంటే కాదు. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారని నిన్న ప్రకటించారు మధ్యాహ్నం. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్ళిన ప్రతివారు చూడటం, బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణానికి కారణం ప్రభుత్వమని, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారని రకరకాలుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేకమైన విమర్శలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా ప్రకటించబడి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం మీద కేసు పెట్టాలి అనేటువంటి మాట మాట్లాడారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి వేధింపుల వలనే కోడెల శివప్రసాద్ లాంటి నాయకుడు మరణించాడని, భారతదేశంలోనే ఇంత సీనియర్ పొలిటీషియన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన లేదని, ఆ సంఘటనకు ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ అని, ఈ ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడి అవమానపడి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకొని మరణించాడు అనేటువంటి మాట మాట్లాడి, ఈ మరణానంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద రుద్ది ఒక సింపతీని పొందాలని, రాజకీయ లబ్ధిని పొందాలని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి ప్రయత్నం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. రాజకీయాల్లో ఇంత డర్టీగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయా? ఒక నాయకుడు మరణిస్తే ఆ నాయకుడి మరణాన్ని ఎదుటివారి మీద రుద్ది రాజకీయంగా లబ్ధి పొందవచ్చును, లేదా ఎదుటివారి క్యారెక్టర్ని మనం అసాసినేట్ చేయవచ్చును అనేటువంటి ఒక కొత్త పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఇప్పటివరకు 4 సార్లు మీడియా ముందుకు వచ్చారు. రాత్రి అయితే చిత్రం 11 తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి చెప్పిందే చెప్పి ఏదో విధంగా ప్రజల్ని నమ్మించాలనే తాపత్రయం కనిపిస్తూ ఉన్నది. ఉదయమైతే 58 నిమిషాలు గంట పాటు ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చెప్పేది ఏమీ లేదు. కోడెల శివప్రసాద్ గారి హత్య, ఆత్మహత్య, ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్య అనేది బ్రాండ్ చేయాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తూ ఉన్నది. ఇది రాజకీయాల్లో నీచమైనటువంటి ఎత్తుగడగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కోడెల శివప్రసాద్ గారు మరణించటం అనేది రాజకీయంగా కానీ రాజకీయ ప్రత్యర్థులుగా మాకు కానీ చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఆయన మరణించాలని మేము ఎప్పుడూ అనుకోము.
ఇది సహజ మరణాలు ఎవరికైనా తప్పవు. మీరైనా నేనైనా ఎవరైనా మరణిస్తాం. కానీ కోడెల శివప్రసాద్ లాంటి ఫెరోషియస్ లీడర్, దూకుడుగా వ్యవహరించినటువంటి లీడర్, 1983లో ఎన్టీ రామారావు పిలుపునందుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి నాటి నుంచి ఈనాటి వరకు అనేక సందర్భాల్లో విజయాలు సాధించాడు. అనేక విజయాలు సాధించిన, చరిత్ర సృష్టించినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అనేక కాంట్రవర్షియల్ పరిస్థితుల్లో కూడా ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ పడినప్పుడు కానీ, ఆయన మీద అనేక కేసులు పెట్టినప్పుడు కానీ, పోలీసులు అనేక సార్లు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడూ బెదరలేదు, జంకలేదు, ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కూడా బహుశా ఆయనకి ఎప్పుడు వస్తుందని ఎవ్వరూ ఊహించరు, ఆయన హిస్టరీ తెలిసిన వారు. అలాంటి రాటు తేలినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరితాడు వేసుకొని. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫెరోషియస్ లీడర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది వాస్తవమేనా? చాలామంది నమ్మలేదు. తెలుగుదేశం పార్టీ వారే కామెంట్ చేశారు, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు, ఆయన ధీశాలి, అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి సుదీర్ఘమైన ప్రయాణం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి, ఇట్ ఈస్ అ ఫాల్స్, ఇది ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఎక్కడో ఏదో మిస్టరీ ఉన్నది అనేటువంటి భావన అందరికీ సర్వత్రా కలిగింది. కానీ వాస్తవాలు చూస్తే ఆయన ఉరితాడు వేసుకొని మరణించాడనేది తేట తెల్లవిగా అర్థమవుతున్నది. అంత ఫెరోషియస్ లీడర్, పలనాటి పులి అని పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు? చర్చ జరగాలని అంటున్నా. ప్రతి తెలుగువాడు దీన్ని ఆలోచించాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కోణం దుర్మార్గమైనటువంటి కోణం. మేము కోడెల శివప్రసాద్కి రాజకీయ ప్రత్యర్థులం, తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థులం. మేము విమర్శలు చేస్తాం, ఘాటైన విమర్శలు చేస్తాం, కొత్త కాదు ఇది. కేసులు పెట్టారు, కేసులు పెట్టారంటే ఎవరి మీద పెట్టారు కేసులు? ఎందుకు పెట్టారు? నేను పెట్టానా కేసు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కేసు? జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారా? లేక నర్సరావుపేట ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెట్టారా? ఎవరు పెట్టారు కేసులు? చూడమంటున్నా 19 కేసులు పెట్టారంటున్నారే, 19 కేసులు ఒకసారి పరిశీలన చేయండి. మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ తెలుగుదేశం వారే. ఎందుకు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? సరే, కేసులు పెట్టారు, అవి వాస్తవమా కాదా? ఒక కేసు మనం ఇస్తే పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు? చట్ట ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసును తీసుకుంటారు, రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్షీట్ పడేస్తారు, కోర్టులో హాజరు కమ్మంటారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఏ దశలో ఉన్నవి కేసులు? 19 కేసులు పెడితే, రిజిస్టర్ చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి రమ్మని అడిగారా? కోడెల శివప్రసాద్ గారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చోమని ఎవరైనా పోలీసు వారు అడిగారా? చెప్పండి, ఎక్కడ అరెస్ట్మెంట్ ఎక్కడుంది? పైగా కోడెల శివప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, కండిషన్తో కూడిన స్టే వచ్చింది, ఎక్కడ పోలీసులు అరెస్ట్మెంట్ చేయలేదే. ఎందుకు మరి ఇలా జరిగింది? ఏదో మిస్టరీ ఉంది. కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవడానికి, ఒక మానసిక స్థితికి నెట్టబడడానికి సంథింగ్ ఈజ్ దేర్. ఎక్కడుంది? ప్రత్యర్థులమైన మా దగ్గర ఉన్నదా? మిత్రులుగా ఉన్నదా మీ దగ్గర ఉన్నదా? చర్చ జరగాలి అంటున్నా. రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి, ప్రతి తెలుగువాడి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఈ మరణానికి కారణం ఏమిటి అని నేను మనవి చేస్తున్నా. ఈ మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు, నెంబర్ 1. నెంబర్ 2, కోడెల శివప్రసాద్ గారు నా కుటుంబం కన్నా గొప్పది అనుకున్నటువంటి పెద్ద కుటుంబం వారి రాజకీయ పార్టీ తెలుగుదేశం. ఈ రెండే ప్రధానమైన కారణాలని నేను ఆరోపణ చేస్తున్నాను, ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందరూ ఆలోచించండి ప్రజలు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు ఓటమి పాలైన తర్వాత ఇప్పటి వరకే ఆయన మీద కేసులు పెడితే, ఏ రోజునైనా ఆయన తప్ప ఆయన సర్వస్వమని భావించేటటువంటి తెలుగుదేశం ఒక్కరైనా సపోర్ట్ చేశారా? ఎవ్వరు సపోర్ట్ చేయలే. తప్పు రైటో తర్వాత విషయం. ఎందుకు పార్టీ డిజోన్ చేసింది? ఎందుకు పార్టీ మాట్లాడలేదు? ఇది కోడెల శివప్రసాద్కైనా, మరొక రాజకీయ పార్టీ నాయకుడికైనా మదిలో మెదిలేటటువంటి ప్రశ్న.
ఎందుకు నన్ను సపోర్ట్ చేయట్లేదు నా పార్టీ? నేను మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ గారు 1983లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు వచ్చి ఎన్టీ రామారావు పక్కన నుంచి ఉన్నటువంటి తొలి నుంచి ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి పక్షాన ఉన్నవాడు. అంతేకాదు, ఎన్ని సంక్షోభాలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినా పక్క పార్టీ వైపు చూడనిటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆ పార్టీనే నమ్ముకున్న రాజకీయ నాయకుడు. ఏదో మధ్యలో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారికి బాగోకపోతేనో రాజకీయంగా వెళ్ళి అవతల పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఇవతల పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు కాదు. అంతేకాదు, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.